Hi friends, Tulasi chethu vantaki swagatham. Nenu meeku ee roju easy ga anamata nimmakaya pappu charu ela anedi chupinchabothunnanu. Daniki em em kavali enti anedi manam ippudu chuddam. Unni kandipappu anamata, ullipay, tomato, pachimirchi, nimmakay, sorakay, kothmira. దీనికి ఉప్పు కారం అది కూడా అనమాట. మనం ఫస్ట్ మనం ముందు ఈ కందిపప్పుని వాష్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకున్నాం. మీరు ఒకటికి రెండు చెప్పున అనమాట. మీరు తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకుందాం అనమాట. మనకి పప్పు ఉడికేటప్పటికి మనము ఈ కూరగాయలు అన్నింటినీ కూడా కట్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ మనం వాష్ చేసుకున్నాము అని అనమాట. ఇది సొరకాయ కూడా నేను ఒక చిన్న పీస్ తీసుకుంటున్నాను, సరిపోతుంది అనమాట. వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మనం ఇంకో కుక్కర్ తీసుకుందాము. లేదు అంటే కనుక మీరు పప్పు ఉడికిన తర్వాత సేమ్ కుక్కర్లో అయినా సరే మీరు ఈ ముక్కలన్నీ వేసుకోవచ్చు అనమాట, పప్పు బయట తీసేసుకుని. లేదంటే ఉంటాయి కాబట్టి అందరి దగ్గర సెకండ్ అందుకని చెప్పి ఇంకో కుక్కర్ తీసుకుంటే చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. మనకు ఆ పప్పు వచ్చి ఆరేటప్పటికి ఈ ముక్కలు కూడా ఉడికిపోతాయి అనమాట. అలానే ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, ఈ టమాటోస్, సొరకాయ, ములక్కాయ అనమాట. అలానే మనం దీంట్లోకి ఈ కొత్తిమీరను కూడా వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇలా ఉడికేటప్పుడే గనక వేసుకుంటే గనక వాసన అది కూడా బాగా పడుతుంది అనమాట, బాగుంటుంది. ఇలా ఉడికింది లాస్ట్లో మనం వేసుకునే దానికన్నా కూడా ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కొత్తిమీరను కూడా వాష్ చేసుకుని ఇలా కడిగి కట్ చేసుకుని వేసుకున్నాము. ఇందులోకి వాటర్ అనమాట. మనం ముక్కలు ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంతగాయని అవసరం ఉండదన్నమాట, ఎందుకంటే మనం పప్పు కూడా మళ్ళీ కలిపి పోసుకుంటాం కాబట్టి మనం ఈ ముక్కలు ఉడకటానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కారం అన్నమాట. మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు ఈ కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఈ కుక్కర్ పెట్టేసుకున్నాము. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుంటే మనకి ముక్కలు ఉడికిపోతాయి. మళ్ళీ పప్పు ఉడికిపోయింది, మెరిపేసి నేను మనం మెత్తగా పక్కన పెట్టేసుకున్నాము. ఇందులోకి మనం కొంచెంగా వాటర్ పోసట్టు పెడదాం అనమాట కలిపేసి, ఎందుకంటే మరి గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఇలా కలిపేసట్టు పెడదాము. ముక్కలు కూడా మనకి ఉడికిపోయినాయి అనమాట, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ కలుపుకున్నటువంటి పప్పు అన్నమాట,
ఈ పప్పును కూడా మనం ఇందులోకి తీసేసుకుందాం. మొత్తం కలుపుకుందాం. మనం చిక్కదనం చూసుకుని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చిక్కదనం చూసుకుందాం. మనం పప్పు కలిపిన తర్వాత నిమ్మకాయ పప్పు చారు పలుచగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. సాంబార్ లాగా చిక్కగా ఉంటే కనుక బాగోవు. ఇవి ఇప్పుడు మనకి ఇంకా 2-3 పొంగులు రావాలి, ఎందుకంటే పప్పులో వాటర్ కలిపి పోసాం కాబట్టి. అందుకని మనం ఇంకో కొద్దిగా వాటర్ కనుక యాడ్ చేసుకుంటే మనకి ఇంకో కొద్దిగా ఉడికేటప్పటికి ఇంకా మరీ చిక్కబడిపోతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చిక్కబడేటప్పటికి అది సరిపోతుంది. ఇప్పుడు మీరు ఉప్పు కారం అది చూసుకోండి. ఈ టైంలోనే నేను ఇందులోకి చాలా కొద్దిగా, చూసారు కదా, హాఫ్ స్పూన్ కూడా ఉండదు, చాలా కొంచెం అన్నమాట షుగర్ అనేది నేను యాడ్ చేశాను టేస్ట్ కోసం అన్నమాట. ఇది అలానే ఇందులోకి నిమ్మకాయ అన్నమాట. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇది పెద్ద నిమ్మకాయ కాబట్టి నేను ఒకటి తీసుకున్నాను. చిన్నవి అయితే కనుక 2 అయితే సరిపోతాయి. ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందాం మనం చివరగా. ఒకసారి కలిపేసుకొని మనం దీంట్లోకి ఉప్పు కారం అది చూసుకుందాము. ఏమన్నా పడుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు వేసుకోవాలి. అందులోకి ఈ పప్పు చారు మరుగుతూ ఉన్నాయి కదండి, నేను దీన్ని వెనక్కి షిఫ్ట్ చేసేస్తున్నాను. అందులో కొంచెం మరుగుతూ ఉంటాయి, ఈలోపు మనం తాలిమి పెట్టేసుకుందాం అన్నమాట. ఇందులోకి ఒక 1 స్పూన్ వేస్తున్నాను ఆయిల్. అలానే కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తాను. ఒట్టి నెయ్యితో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. లేదంటే కనుక మీరంతా నెయ్యి ఇష్టపడినప్పుడు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. వెల్లుల్లి కావాలి, జీలకర్ర, అలానే కరివేపాకు. ఇప్పుడు వెనుక సాంబార్ ఉన్నాయి కదా, ఈ సాంబార్ని కూడా తీసుకున్నాను. ఈ పప్పు చారుని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ తాలింపులో ఇలా పోసుకుంటేనే ఈ పప్పు చారు అనేది బాగుంటుంది అన్నమాట. తాలింపుని మనం పప్పు చారులో పోసే కన్నా ఈ పప్పు చారుని ఇలా మనం తాలింపు గిన్నెలోకే పోసుకుంటే మంచిగా స్మెల్ అది బాగుంటుంది. తలింపు వేసిన తర్వాత ఒక్క 2 పొంగులు రానిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బాగా తాలింపు వాసన అది కూడా బాగా పడుతుంది అన్నమాట. ఇట్లా అయితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నూనె ఇలా మనం ఈ నిమ్మకాయ పప్పు చారుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా. ఇవన్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.